తెలుగు చిత్ర పరిశ్రమలో తొలితరం నటిమణుల్లో జమున ఒకరు వెండితెర సత్యభామగా వెలిగిన ఆమె తిరుగులేని స్టార్ ఇమేజ్తో టాలీవుడ్నే కాదు కోలీవుడ్ శాండల్వుడ్ బాలీవుడ్ని కూడా ఓ ఊపు ఊపేసింది తెలుగు సినీ లోకాన్ని ఉర్రు తొలగించిన సినీ నటి జమున తెలుగు సినిమా ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచి వెళ్ళిపోయారు ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో వివిధ పాత్రల్లో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది వెండితెర సత్యభామగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన జమున నటనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు పౌరాణికమైన జానపదమైన సాంఘికమైన తనకు ఇచ్చిన పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయి నటించిన జమున సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు సినిమా తల్లికి తన నటనతో సేవలు చేసిన జమున ఇక కనిపించిన తీరలకు వెళ్ళిపోయారు జమున మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగు నేలపై ఆమె ఎదిగి సినీ పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో జన్మించిన జమున కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లాకు వలస వెళ్లడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆమె బాల్యం గడిచింది జమున అసలు పేరు జానాబాయి అయితే నక్షత్రాన్ని బట్టి నది పేరు ఉండాలని ఆమె పేరు మధ్యలో ము అనే అక్షరాన్ని చేర్చి జమున అనే పేరు పెట్టారు చదువుకునే రోజుల్లోనే నాటకాలపై ఆకర్షితురాలైన జమున తమ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్న నటుడు జగ్గయ్య ప్రేరణతో ప్రోత్సాహంతో నాటకాలలోకి అడుగుపెట్టారు నాటకాలలో ఆమె ప్రతిభ ద్వారా సినిమా రంగంలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి పుట్టినిల్లు సినిమా ద్వారా తెరంగేటం చేసిన జమున ఆ తర్వాత ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జగ్గయ్య తదితర సరసన పలు సినిమాలలో హీరోయిన్గా నటించారు జమునకి కొంత పొగరు వగరు ఎక్కువ అంటారు గర్విష్ఠీ అని పెద్దలంటే పెద్దగా లెక్క చేయదని ప్రచారం కూడా జరిగింది అయితే దీనికి కారణంగా ఆమెని అగ్ర హీరోలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బ్యాన్ చేశారట ఆమెతో సినిమాలు చేయలేదు తను కూడా వారిని లెక్క చేయక ఆ తర్వాత గ్రేడ్ హీరోలతో కలిసి నటించడం విశేషం అయితే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల ముందే కాలు మీద కాలేసుకొని కూర్చున్నదట షూటింగ్లకు లేటుగా వస్తుందని ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు ఓ సందర్భంలో ఆరోపించారు స్వతహాగా యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అయిన జమున వీరిని పెద్దగా లెక్క చేయలేదు దీంతో జమున వ్యవహార సరళి నచ్చలేదనే కోపంతో అక్కినేని ఎన్టీఆర్ ఇద్దరు జమునతో నటించబోమని పత్రికాముఖంగా ప్రకటించారు అగ్ర హీరోలు పైగా ఇండస్ట్రీకి రెండు కళ్ళలాంటి వారే ఈ పని చేయడంతో ఇక జమున కెరీర్ అయిపోయిందని అంతా అనుకున్నారు అసలు అది బాయ్కాట్ చేయాల్సినంతటి సమంజసమైన కారణాలు కావని చిత్ర పరిశ్రమకు తెలిసిన అగ్ర నటుల ప్రమేయం ఉండడంతో సమస్య పరిష్కారానికి ఎవరూ సాహసించలేదు అసలు కారణం ఏమిటనేది జమున మనస్సాక్షికి మాత్రమే తెలుసు ఆ కారణాన్ని ఇప్పటికీ చెప్పకపోవడం ఆమె గొప్పతనం ఆ దశలో జగ్గయ్య శోభన్ బాబు హరనాథ్ కృష్ణ కృష్ణంరాజు కాంతారావు వంటి హీరోలతో ఆమె విజయవంతమైన సినిమాలలో నటించింది ఆమెకు పరపతి ఏమాత్రం తగ్గలేదు ఎప్పుడూ ఐదారు సినిమాలు చేతిలో ఉండేవి జమునకు హిందీ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి ఎల్వి ప్రసాద్ నిర్మించిన హమ్ రాహి బేటీ బేటే సినిమాల్లో జమున నటించింది విజయవారు గుండమ్మకథ సినిమా నిర్మాణానికి పూనుకుంటూ ఎన్టీఆర్ సరసన సావిత్రిని అక్కినేని సరసన జమునను నటింపజేయాలని నిర్ణయించారు వీరి మనస్పర్ధల వలన అప్పటికే కథ రెండేళ్లు వెనుకబడింది చక్రపాణి కేవీ రెడ్డి రాజయత్నాలు మొదలుపెట్టారు అగ్ర నటులిద్దరికీ క్షమాపణ పత్రం రాసి ఇవ్వమని జమునకు సలహా కూడా ఇచ్చారు కానీ జమున ససేమిరాంది చేయని నేరానికి నాలుగేళ్ల పాటు హింస పెట్టిన వారికి క్షమాపణ ఎందుకు చెప్పాలి అంటూ ఎదురు ప్రశ్నించింది ఇక లాభం లేదని చక్రపాణి అక్కినేని ఎన్టీఆర్ జమున ముగ్గురిని కూర్చోపెట్టి చను కొద్దీ వారిని మందలించి అందరూ కలిసి పనిచేయండి అవతల నా గుండమ్మ ఏడుస్తోంది అంటూ చమత్కరించి సమస్యను తన దైన శైలిలో పరిష్కారం చేశారు తర్వాత వీరి కాంబినేషన్లో కథ పూజా ఫలము చిత్రాలు ఘన విజయం సాధించడంతో వారి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి జమున తెలుగులో నూట యాభై సినిమాలకు పైగా నటించారు మిస్సమ్మ సినిమాతో జమునకు చాలా మంచి గుర్తింపు వచ్చింది మిస్సమ్మ చిరంజీవులు తెనాలి రామకృష్ణుడు దొంగరాముడు బంగారు పాప భూ కైలాస్ భాగ్యరేఖ గుండమ్మ కథ వంటి చిత్రాలు జమునకు హిట్స్ సాధించి పెట్టాయి రెండు వేల ఎనిమిదిలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డును పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉత్తమ సహాయ నటిగా జమునకు ఫిలింఫేర్ అవార్డులు లభించాయి అయితే శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తే జమున సత్యభామగా నటించింది ఈ చిత్రంలో జమున కృష్ణుడిని కాలితో తన్నే సీన్ ఉంటుంది ఈ సన్నివేశంపై ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది అయితే తన పాత్ర కోసమే అలా చేయాల్సి వచ్చిందని నటి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమైంది కానీ అప్పటికీ ఇప్పటికీ తెలుగు వాళ్లకు సత్యభామ అంటే జముననే గుర్తొస్తోంది ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేనిది